అందుబాటులుంటాను, ప్రతి గ్రామం తిరుగుతాను. ఇప్పటి వరకే గ్రామం తట్టపల్లి నుంచి మైల్వారు వరకు అటు యాలాల వరకు ప్రతి గ్రామం నేను 10 సార్లు తిరిగిన మళ్ళోసారి అందుబాటులో ఉంటాను. ఇంకా ఇప్పుడు మనం వచ్చింది టైగర్ రాజాసింగ్ వారు మాట్లాడక ముందు ఒకటి నేను 2వసారి గెలుస్తా. మళ్ళా గెలిచినప్పుడు మన ప్రాంతము దేశం బాగుపడతాయి, 2 ప్రాంతాలు బాగుపడతాయి. 2వ నంబర్ మీద వేయాలి, 2 లక్షల ఓటు తప్పనిసరి గెలుస్తాము. కమలంపు గుర్తుకే మా రాహుల్ బాబా కోట ఏమని అడుగుతుందా? అది అడిగితే ఉన్న బాట్లు పోతాయి, డిపాజిట్ పోతాయి. మేము 5 గ్యారెంటీలు, 6 గాడిదొడ్లు, 5 గాడిదొడ్లు, 20 గాడిదొడ్లు ఇచ్చినా కూడా, 20 గాడిదొడ్లు ఇచ్చినా కూడా వాళ్లకు ఓటే పడేయడు. అందుకే విపక్షం మీద బురదసల్లుడు ఏదో రిజర్వేషన్ తీస్తారంట. తీసేది వాళ్ళు మన రిజర్వేషన్ తీసేసి కర్ణాటకల 4% బీసీ రిజర్వేషన్ తీసేసి ముస్లింలకు ఇచ్చిండ్రు చట్టానికి విరుద్ధంగా. మనం ఏ రిజర్వేషన్ తీసే కానీ ముస్లిం రిజర్వేషన్ అయితే తప్పక తీస్తాము. మరి ఎవరికి లాభం అయితే లేదు, వాళ్ళకు కూడా లాభం అయితే లేదు. ప్రతి ఒక్కరు భారతీయులను ఆదుకునేది మేము, వాడుకునేది. ఉత్తరప్రదేశ్ లో మన ముస్లిం సోదరులను కూడా ఆదుకునేది మన యోగి ఆదిత్యనాథ్ ఆదుకుంటున్నారు. అందరూ సమానము కానీ మన హిందూ మిత్రుల మీద చెయ్యేస్తే మూతోటి జవాబిస్తాము. ఇండియా మీద దాడి చేస్తుంటే సర్జికల్ స్ట్రైక్ చేస్తే అది 26 ఫిబ్రవరి, 27 ఫిబ్రవరి అభినందన్ బృందా, అభినందన్ వర్తమాన్ ఫ్లైట్ లో పోతుంటే పాకిస్తాన్ వాళ్ళు షూట్ చేస్తే కింద పడ్డాడు. వాళ్ళందరూ అట్టుకున్నారు, వాళ్ళందరూ పాకిస్తాన్. సీట్లు పెరగొచ్చు, మీ అందరు ఆశీర్వాదం వల్ల అన్న పార్లమెంట్ కి వెళ్ళొచ్చు, కానీ ప్రధానమంత్రి మోదే మళ్ళీ ఒక సమయంలో దాని ఒక మాట యాదపెడగండి. ఎవరు ఇవాళ కుట్ర చేస్తున్నారో అందరు నోట్ మేము చేస్తున్నాం. ఎవరు ఏం చెప్తున్నారో వాళ్ళ గురించి డాటా మేము తీసుకుంటున్నాము. ఎలక్షన్ తర్వాత బిడ్డల్లారా, మీకు ఎక్కడ పంపించాలే మేము అక్కడ పంపిస్తాం. ఆ మాట మీరు యాదు పెట్టుకోండి. అరే ఇవాళ మన భారతదేశం ముందుకెళ్ళడానికి మోదీ గారు ఎంత కష్టపడుతున్నారు. అరే ఆ ఏజ్ అయిన తర్వాత కూడా ఆయన 4 గంటలే పనుకుంటాడు. ఆయన ఫ్యామిలీ లేదు. ఆయన ఫ్యామిలీ ఎవరంటే నా ప్రజలే నాకు ఫ్యామిలీ అన్నాడు. ఒక్కసారి కూడా మీరు ఆలోచన చేయండి, 10 సంవత్సరాలైంది ప్రధానమంత్రి మోదీ గారు అయిన తర్వాత, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క ఇస్కామ్ అయినా మీరు విన్నారా? కానీ అదే కాంగ్రెస్ సమయంలో రోజుకి ఒక్క ఇస్కామ్ బయటకు వచ్చేది రోజుకి. అరే ఇదే సోనియా గాంధీ, ఇదే రాహుల్ గాంధీ పైన కూడా కేసులు బుక్ అయినాయి. 70,000 కరోడ్ రూపీస్ ఇస్కామ్ చేసిన వీళ్ళిద్దరే పేలిపైన ఉన్నారు. ఎలక్షన్ తర్వాత జైలు కూడా వెళ్తారు మీరు. కానీ తమ్ముళ్ళారా, నేను ఒక్కటే ఒక్క మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, సమయం మా దగ్గర చాలా తక్కువ ఉంది. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక సైనిక రూపంలో మీరు పనిచేయాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ బూత్ లో కానీ నంబర్ 1 ఎవరికి ఓట్లు పడిందంటే అది బీజేపీకే. ఆ పేరు మీ అందరికి రావాలి తమ్ముళ్ళారా. ఏ బూత్ లో ఎక్కువ ఓటు భారతీయ జనతా పార్టీకి పడింది, కమల్ గుర్తుకు ఓట్లు పడింది, ఇదే చౌరస్తాలో అన్న నుంచి సమ్మానం చేపిస్తాం. నేను కూడా వాళ్ళకి సమ్మానం చేపిస్తాను.
చేస్తున్నాం. కొంతమంది డబ్బులు ఇస్తున్నారు ఓటుకి, కొంతమంది సారా పంపిస్తున్నారు. కానీ ఒక మాట యాద పెట్టుకోండి, ఇవాళ 500 కాదు, 1000 రూపాయలు కాదు, 2000 కాదు, 5000 రూపాయలు కూడా మీకు ఓటుకి ఇస్తే అదే 10000 రూపాయలు మీ దగ్గర నుంచి వాళ్ళు కూల్చుకుంటారు. ఈ మాట మీరు యాద పెట్టుకోండి. ఇంకోటి ఎవరు కూడా కాంగ్రెస్ వాళ్ళు కానీ ఈ టీఆర్ఎస్ వాళ్ళు కానీ మీకు డబ్బులు ఇవ్వడానికి వస్తే డబ్బులు పెట్టుకోవాలి జవాబు. తీసుకోకూడదు నేను చెప్తలేను, ఎందుకంటే ఆ డబ్బులు మీదే, రిటర్న్ మీకు డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. కానీ ఓట్ బీజేపీకే వేయాలి. ఇదే కాంగ్రెస్ వాళ్ళకి, ఇదే టీఆర్ఎస్ వాళ్ళకి. హిందూల బలం ఏంది, దేశభక్తుల బలం ఏంది, మనం చూపెడదాం. ఒక సంకల్పం మీరు తీసుకోవాలి తమ్ముళ్ళ. ఇవాళ మనం చూస్తున్నాం మద్దతుకి, భారత్ మద్దతుకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.